Hi friends, andariki namaskaram. Welcome back to How to Solve a Matter YouTube channel. Friends, ee roju video lo maa tata oka chettu pasar anedi baaga ekkuvaga evaraithe konni konni problems unna variki baaga ichchevarandi. Aa chettu anedi meeku chaana mandiki telusu. Ippudu nenu choopisthanu ade vidhanga dani ye motadalo vaadali anedi chaana chaana mukhyam andi. Chettu aithe meeku andariki telusu. Ippudu nenu choopettin tarvata meeku andariki telise untadi. So aa chettu gurinchi kuda nenu video lu chesanandi. కానీ ఆ చెట్టు పసర్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏ ఏ సమయంలో యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి అనేది చెప్పలేదు. సో చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఆ చెట్టును చూపించిన తర్వాత మీరు పసర్ కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఈ అన్ని ప్రాసెస్ అయితే మీకైతే చూపిస్తానండి. ఎవరైతే మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో సో ఆ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా దూరం అవుతుంది. ఇంకొకటి అండి, మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పొడి దగ్గు, అదేవిధంగా ఈ మన తలనొప్పి, ఇంకోటి మనకు ఏదన్నా సరే మనకు కిడ్నీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు పసర్ కనుక మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా అయితే మీకు నయమయ్యే మార్గం అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా? సో ఆ చెట్టు అనేది చాలా ముఖ్యం అండి. మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరండి చెట్ల గురించి చెప్తారు కానీ ఎవరు యూజ్ చేయరు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఫలితం ఎంత తెలుస్తుందో. ఒకవేళ ట్రై చేసేవాళ్ళు ఇలాంటి వీడియోలు చూసి ట్రై చేసేవాళ్ళు ఒక రెండు రోజులు, మూడు రోజులు, మహా అంటే 5 రోజులు, మహా అంటే 10 రోజులు అనేది యూజ్ చేస్తారండి. ఆ తర్వాత వారి వల్ల కాదు. సో ఏ చెట్టు గురించి చెప్పినా కూడా మనకు లాభమే ఉంటుందండి. సో చెట్టు వల్ల మనకైతే ఏ నష్టం ఉండదు. అంటే ఇప్పుడు నేను ఫలానా చెట్టు అని చెప్తున్నాను కదా, దాని ద్వారా మీకు ఒక 10% అయినా లాభం అనేది ఉంటుంది. సో ఓకేనా? సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా ఆ చెట్టును చూపిస్తానండి. ఫస్ట్ మనం ఆ చెట్టును చూపించిన తర్వాత పసర ఎలా తయారు చేసుకోవాలి, ఆ తర్వాత ఏ మోతాదులో వాడాలి, ఏ ఏ సమయంలో వాడాలి, దానికి ఏమైనా పత్యాలు ఉన్నాయనేసి చెప్తానండి. మా తాత అయితే ఎక్కువగా యూజ్ చేసేవారు, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చేవారికి అదైతే ఇచ్చేవారన్నమాట చెట్టు పసర అనేది. సో ఆ చెట్టు పసరు ఎలా ఏ సంగతి అనేది ఫుల్ డీటెయిల్స్ అందిస్తానండి. ఓకేనా? మరి ఫుల్ డీటెయిల్స్ అందించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉండి సో మీకు తెలియని విషయాలన్నో చెట్ల గురించి తెలిపి సో ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ చేస్తానని ఆశిస్తున్నాను. సో మీరు తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైన చెట్టు. సో చెట్టు పాతదే కానీ దాని ఏదైనా నేను చెప్పబోతున్నానో ఈరోజు సో చాలా కొత్తగా ఉంటుంది. సో మీరు ట్రై చేసినా కూడా అదే విధంగా వస్తుంది. సో ఎన్నో వీడియోలు చూసి మీరు ట్రై చేసి మీరు కొంచెం డిసప్పాయింట్ అయినాలే. సో ఈరోజు నేను చూపించబోయే చెట్టుని మీరు ఒకసారి ఒక 5 రోజులు 10 రోజులు యూజ్ చేసి చూడండి, ఫలితం ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి, నేను మొన్న వీడియో చేశాను కదా, సో ఆ వీడియోలో ఆ చెట్టు పేరు పాలగడ్డి, అదేవిధంగా ఎదురుగడ్డి అనేసి చెప్తూ ఉంటారండి. నేను చెప్పాను కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మీరు ఒకవేళ మీ ఏరియాలో ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా మీరు కామెంట్ చేయండి, కానీ కొంచెం ఘాటుగా అయితే కామెంట్ చేయకండి. ఘాటుగా కామెంట్ చేసే వారికి ఏ విధంగా ఇచ్చానో రియాక్షన్ అనేది మీరు కింద చూసుకోవచ్చు. కొన్ని వీడియోలు ఉంటాయి, ఈ వీడియో కాదు. సో అలా ఎందుకు మీరు ఒకటి చెప్పి నాతో 3 చెప్పేసుకుంటారు? ఏదైనా ఉంటే, మన తప్పులు ఉంటే సరే యూట్యూబ్లో ఎవరు కరెక్ట్ చెప్పరు కదా. సో ఒకవేళ మిస్టేక్ అయితే ఉంటుంది, సో అటువంటి దాన్ని కరెక్ట్ చేయాలి. నేను మిస్టేక్ అయితే చేయలేదు. సో మా ఏరియాలో చెప్పే దాని గురించి చెప్పానన్నమాట. సో ఓకేనా? బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి చేయండి, సో రియాక్షన్ ఎలా ఉంటుందనేసి. నన్నే కాదండి, ఎవరినైనా సరే. ఓకేనా? నేను లేట్ చేయకుండా చెట్టును చూపిస్తాను. చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది, సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది. ఓకే, నేను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, చెట్లు అనేసి ఈ ఏరియాలో ఉంటాయి కానీ, సో నిన్న ఆ సైడ్ మనకు పాము అనేది కనిపించింది. సో ఒకవేళ మీకు చూపిస్తాను చూడండి, ఆ ఏరియాలో నాకు కనిపించింది, కొంచెం భయంగా ఉంది. సో నేను ఎందుకంటే పైన వీడియో షూట్ చేస్తూ ఉంటే కింద అది ఏ సమయంలో వచ్చేది కూడా తెలియదు. సో నిన్న జస్ట్ మిస్ అండి. సో ఓకేనా? సో ఈ ఏరియాలో ఉంటుంది. సో నేను పైకి వెళ్ళి సో మీకైతే చూపిస్తాను. కొంచెం వీడియో అనేది స్టాప్ చేస్తాను, డైరెక్ట్గా అనేది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెప్తానన్నమాట. సో ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి వీడియో లెంత్ అనేది అయిపోద్ది. సో ఇక్కడ చెట్టు ఉందండి. సో నేను ఫస్ట్ కింద చూసుకోవాలి. సో మీరైతే చెట్టును చూడండి, నేను చూపిస్తున్నాను, నేను కింద చూస్తున్నాను. సో చూడండి, ఇదే చెట్టు అన్నమాట. సో ఇది వచ్చేసి తుమ్మ చెట్టు అండి. సో నేను చెప్పాను కదా, నేను చాలాసార్లు తుమ్మ చెట్టు గురించి చెప్పాను, బంక గురించి చెప్పాను, దాని బెరడ గురించి చెప్పానండి. కానీ ఇప్పుడు నేను తుమ్మ చెట్టు ఆకుల వల్ల, సో ఒక పసరు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అదేవిధంగా దాన్ని మనం ఎలా యూజ్ చేయాలని చెప్తానండి. ఓకే, చూడండి, మీరు తుమ్మ చెట్టు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందుకనే నేను తుమ్మ చెట్టును పర్టికులర్గా దాని ఏదైతే ఆ ఆకులు ఉన్నాయో సో అది చూపించడానికి ప్రయత్నం లేదు. సో కింద ఎక్కడ లేదన్నమాట. చూడండి చూడండి, అది ఎండిపోయిన చెట్టే. సో ఇంకొకటి, ఇక్కడ మొత్తం సర్కారీ చెట్లు అయితే ఉంటాయి చూడండి. అందుకనే మీకు
ఒక తుమ్మ చెట్టుని మీరు తీసుకోండి. తుమ్మ చెట్టు ఒక మీ దగ్గరలో ఉంటే మాత్రం సో యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు నేను చెప్పే విధంగా కంపల్సరీగా యూజ్ చేయండి. ఏ మోతాదులో యూజ్ చేయాలనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను చెప్తాను చూడండి. ఓ తుమ్మ చెట్టు అన్నమాట. తుమ్మ చెట్టు మీకు తెలుసు కదా అందరికీ. సో తుమ్మ చెట్టు లేత ఆకులు కాకుండా చూడండి, ఇప్పుడు కొన్ని రోజులు అయితే వర్షం పడుతుంది, వర్షం పడ్డ తర్వాత లేత ఆకులు అనేది రావడం జరుగుతుంది. సో ఆ లేత ఆకులను మాత్రం మీరు తీసుకోకండి. కొంచెం ముదిరిన ఆకులు అనేసి ఖచ్చితంగా ఉంటాయండి. అంటే మీరు ఏదన్నా ఒక చిన్న కొమ్మ ఉందనుకోండి, సో ఆ కొమ్మ పైన ఆకులు ఉన్నాయనుకోండి, సో కింద బాగాన మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు సర్కారు చెట్టు ఆకులు శాంపుల్గా చూపిస్తాను ఉదాహరణగా, కానీ అది కాదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా అనేసి. ఎలా బాబు చూడండి, ఇక ఇదన ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఈ చెట్టు కాదు కానీ, సో ఇది మీరు ఎవరైనా సరే తుమ్మ చెట్టు అక్కడ పక్కన ఉంది చూడండి, మళ్ళీ తుమ్మ చెట్టు చూపించలేదు అనుకుంటారు. తుమ్మ చెట్టు ఉంది కదా, సో తుమ్మ చెట్టు ఆకులు ఇలా ముదురు ఆకులు చూడండి ఎంత ముదురు ఉన్నాయో. లేత ఆకులు చూడండి, మళ్ళీ ఇక్కడ ఇది లేత ఆకు. సో ఇక్కడ చూడండి పచ్చగా అనేది లేదన్నమాట. సో కొంచెం కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఓకే, సో మీరు ఏదైతే తుమ్మ చెట్టు ఆకులు ఉంటాయో, సో ముదురు ఆకులు, సో ఈ విధంగా మీరు తీసుకోండి. సో ఈ విధంగా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటేనండి, ఒక కొద్ది మోతాదుని తీసుకోండి మీరు. ఓకేనా, సో ఈ దీనికంటే ఇంకా డబల్ అనేది తీసుకోండి. సో నేనే తెంపి చూపిస్తాను. ఓకే, సో ఇది తుమ్మ చెట్టు ఆకులు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా తీసుకోండి. ఇవి కావు కదా అని, సో ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటేనండి, మీరు కొంచెం ఇంటికి తీసుకెళ్ళి, సో దీన్ని మీరు కచ్చాపచ్చా దంచండి. ఓకేనా, మీ చిన్నపాటి రోకల్లో కానివ్వండి, సో మీరు ఎక్కడైనా సరే మామూలుగా మీరు బండ మీద కానివ్వండి, క్లీన్ చేసుకొని. సో ఏదైతే మీరు ఈ మోదుగు చెట్టు ఉంటుందో, సారీ తుమ్మ చెట్టు ఉంటుందో, తుమ్మ చెట్టు లేత ఆకుల్ని కొంచెం మీరు కచ్చాపచ్చ దంచి ఆ తర్వాత మంచి శుభ్రమైన అంటే మీకు బాగా నమ్మకమైన ఏదైతే వస్త్రం ఉంటుందో, ఓకేగా వస్త్రాన్ని మీరు తీసుకొని ఏదైతే దంచిన ఏదైతే ఆకులు ఉంటాయి ఆకులను మీరు అందులో వేసేసి బాగా మనం బట్టలు ఏదైతే పిండేటప్పుడు ఎలా పిండుకుంటామో, ఓకేనా, సో ఈ ఆకులు కచ్చాపచ్చ దంచిన తర్వాత, ఓకేనా, ఏదైతే తుమ్మ చెట్టు ఆకులు ఉంటాయో, సో ఆకుల్ని మీరు కచ్చాపచ్చ దంచిన తర్వాత, సో అవసరం ఉంటే కొంచెం వాటర్ పోయండి, కొంచెం లైట్గా ఆ వాటర్ పోసేసి తెల్లటి వస్త్రంలో కానివ్వండి. పరిశుభ్రమైన శుభ్రంగా ఉంటాయి కదా, శుభ్రంగా ఉన్న వాటిని, సో మీరు ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రంలో వేసేసి మీరు కొంచెం ఆ కొసకాడ పట్టుకొని బాగా పిండినట్టు చేయండి. మీరు పిండినట్టు చేసినట్లయితే సో అందులోంచి పసర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో నేను కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను, మీకు అర్థం కావట్లేదు. చూడండి ఈ ఆకులను మీరు సో వస్త్రంలో మీకు శుభ్రమైన వస్త్రంలో పెట్టేసి కొంచెం పిండినట్టు చేయండి. పిండినట్టు చేస్తే అందులో నుంచి ఏదైతే మన ఏదైతే తుమ్మ చెట్టు లేత ఆకుల సారీ ముదురాకులు ఉంటాయి కదా, సో ముదురాకుల పసర్ అనేది రావడం జరుగుతుంది. ఆ పసర్ని ఒక చిన్నటి గిన్నెలో మీరు తీసుకోండి. సో ఒక చెంచాడు వచ్చినా చాలండి. ఓకేనా, సో ఎక్కువ తీసుకోకండి. సో మీరు ఎన్ని రోజులు ఇలా చేయాలనేది కూడా చెప్తాను. ఆ వచ్చిన పసర్లో మీరు కొంచెం తేనె యాడ్ చేసుకొని, ఓకేనా, సో మన మిరియాలు ఉంటాయి కదా, సో మిరియాలు అదేవిధంగా లవంగం ఇవన్నీ మిక్స్ చేసి ఒక పొడి చేసుకోండి, చిన్న పొడి. ఆ పొడిని ఏమాత్రం కొంచెం అండి, సో మామూలుగా చల్లి చల్లినట్టు మీరు ఏదైతే మన తుమ్మ చెట్టు ఆకుల పసరు ఉందో ఆ పసరు మీద ఒక చెంచాడండి. ఎక్కువ తీసుకోకండి, ఎక్కువ తీసుకున్నా మీకు ఏదైతే ఉందో సో అది పనిచేయదు. ఓకేనా, ఆ పసరులో మీరు కొంచెం ఏదైతే ఈ మిక్స్ చేసిన పొడి ఉందో కొంచెం చల్లి అదేవిధంగా తేనె అందులో కలిపేసి, సో చెంచాడేనండి, చెంచాడు పసరు మాత్రమే తీసుకోండి. సో ఆ చెంచాడు పసరుని మీరు పరిగడుపులనే ఉదయాన్నే మీరు తయారు చేసుకున్న దాన్ని మీరు సేవించండి. సో అలా మీరు ఒకరోజు తప్పించి ఒకరోజు సేవించండి, కానీ డైలీ యూజ్ చేయకండి. ఒక 15 రోజులు, ఒక 4 రోజులు టార్గెట్ పెట్టుకోండి. ఆ 4 రోజుల్లో మీరు 15 రోజులు మాత్రమే యూజ్ చేయాలి, ఒకరోజు తప్పించి ఒకరోజు. సో ఆ విధంగా కనుక మీరు కనుక చేసినట్లయితే ఏదైతే ముఖ్యమైన సమస్యలో మీకు అడ్డుపడుతున్నాయో, సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఇందులో నేను చెప్తే నాకు బాగుండదండి. నా ఛానల్లో కొంచెం ఏరే విధంగా నడుస్తుంది నా ఛానల్, సో ఇందులో చెప్పకూడదు. ఏదైతే మన ముఖ్య పనులు ఏదైతే ఉంటాయో వాటికి ఏదైతే అడ్డం వస్తున్నాయో వాటిని ఏదైతే తుమ్మ చెట్టు ఆకుల పసర్ అనేది క్లీన్ చేసేస్తుంది అన్నమాట. ఓకేనా, సో అలా మీరు ప్రతిరోజు క్రమం ఒకరోజు తప్పించి ఒకరోజు కనుక మీరు నెల మొత్తాలు ఒక 15 రోజులు యూజ్ చేసినట్లయితే ఆ 15 రోజుల్లో మీకు తేడా తెలిసిపోద్దండి. సో నేను ముందు చెప్పాను కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా మీకు పొడి దగ్గు అదేవిధంగా కిడ్నీలో కొంచెం నొప్పి అనేది ఉంటుంది, నడుము నొప్పి ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా చిన్న చిన్న సమస్యలు వెళ్ళిపోయి ఏదైతే మీకు ముఖ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఖచ్చితంగా మీకైతే రికవరీ అవుతాయండి.
ఓకేనా. ట్రై చేసేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో మోతాదులో తీసుకోండి, ఏదైతే తుమ్మ చెట్టు ఆకుల పసర అనేది చెంచడే తీసుకోండి. అదేవిధంగా మిరియాల పొడి, అదేవిధంగా లవంగం ఇవన్నీ చేస్తారు కదా, మిక్స్ చేసిన పొడి మామూలుగా చల్లుకోండి. అదేవిధంగా తేనె ఒక రెండు చుక్కలు వేసుకోండి. వేసుకున్న దాటిని మీరు ఉదయాన్నే పరిగడుపునే మళ్ళీ ఎప్పుడు తీసుకోకండి, ఓకేనా. సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ తీసుకోకండి, ఉదయాన్నే పరిగడుపునే. సో ఆ పసరు తీసుకున్న తర్వాత ఒక గంట గంటన్నర దాకా మీరు ఏది ముట్టుకోకండి. ఆ తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏ పత్యాన్నం అనేది ఉండదు. సో మీరు ఇష్టం వచ్చినట్టు తినవచ్చు, ఓకేనా. సో ఆ తర్వాత మీకు చూడండి, మీ బాడీ అనేది అంటే మీ శరీరం ఎంత తేలికపాటిగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీకే తెలుస్తుందండి. సో మన ఏదైతే తుమ్మ చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయండి, ఓకే. సో దీన్ని కూడా మీరు యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు యూజ్ చేయండి. చెట్టు వల్ల మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు, కానీ తగిన మోతాదులో తగిన సమయంలో దాన్ని యూజ్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఏదైనా సమస్యలు ఉంటే, అదేవిధంగా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ ఒక మంచి వీడియో కలుసుకుందాం. బాయ్.